నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం ఎదుట జగిత్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్టి ధర్నా కార్యక్రమంలో షిబిరాలతో ప్రదర్శనలు చేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విలువ లేకుండా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం చాలా బాధాకరం. మరి దీని మీద చర్య తీసుకోవాలని మేము ఈరోజు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా విషయం ఉంటే చట్టబద్ధంగా కానీ కోర్టు ద్వారా కానీ మీకు ఉన్నటువంటి నాయకత్వం ఉన్నది, మీకు రాష్ట్రంలో నాయకత్వం ఉన్నది, కేంద్రంలో నాయకత్వం ఉన్నది, దానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళు మాట్లాడుకుంటారు, పనులకు తీసుకుంటారు. ఏదున్నా కానీ దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కానీ కావాలని ఏదో జగిత్యాల ధర్నా చేస్తున్నామని దేవుడు నోరిచిండ కదా అని, ఇక దీనికి పైసలు తలిగాయి కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది మేము టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో క్షమించదని మేము ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల పట్టణంలో ప్రజలు మీకు 5 సంవత్సరాలు మీరు పరిపాలించమని మీకు అవకాశం ఇచ్చారు. చీపిర్లతోని వార్డుల పారిశుద్ధ్యం మెరుగుపరచమని చీపిర్లు ఇచ్చారు. కానీ అనవసరంగా చీపిర్లు బట్టి రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు ఆటంకం కలిగే విధంగా ఇష్టారాజ్యాంగం ఉన్నట్టు మాట్లాడడం ఇది సరికాదని మేము తెలియజేసుకుంటున్నాం. అపహాస్యమని మాట్లాడుతున్నారు మీరు. మేము కూడా మీ నాయకుని వెంబడి పనిచేస్తున్న వాళ్ళమే, మేము కూడా 83 నుంచి రాజకీయాలు ఉన్నోళ్ళమే. మరి జీవన్ రెడ్డి గారు గతంలో ఎన్టీ రామారావు గారు వారికి రాజకీయ భిక్ష ఇచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తిని ఒక మంత్రి పదవి ఇచ్చినా కానీ నాదెండ్ల భాస్కరరావు గారు వర్గంలోకి చేరి ప్రభుత్వాన్ని కూలగొట్టిన రోజులు ఎటువైనాయని అడుగుతున్నా. మేము నన్ను అడుగుతున్నా, మీరు ఇవ్వాలంటున్నారు 1955 అంటున్నావు, 60 అంటున్నావు, వాళ్ళు 40 అంటున్నారు. స్వతంత్రం తెలియదన్నప్పుడు కూడా పుట్టకున్నా కానీ తెలిసినట్టు మాట్లాడుతారు. ఇది ఎంత సిగ్గుచేటు అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రజలకు ఏం చేసినావు? జగిత్యాల పట్టణ ప్రజలు మీకు 40 ఏళ్ళ నుంచి అవకాశాలు కలిగిస్తారు, మీ కుటుంబానికి అవకాశాలు కలిగిస్తారు. మేమందరం కూడా మీతో పనిచేస్తున్నాం. ఏనాడు కూడా మీతో ఏ ఆశలు పెట్టుకోలే. ఈరోజు వరకు కూడా ఏ పాటలా ఉన్నా కానీ ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఆ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా మీరు పాలన జరపాలి. ఒక 15 రోజులు అయితే మీకు జగిత్యాల పట్టణ ప్రజలు క్షమరగీతం పడుతున్నారు. మీ కేల్ కథం, మీ దుకాణం బంద్ అవుతుంది, అనవసరంగా దగ్గరకు వచ్చింది, దుకాణం బంద్ అవుతుంది. ఇప్పటికి ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్ల జగిత్యాల పట్టణంలో 38 వాళ్ళలో 79 పోలింగ్ కేంద్రాలు ఉంటే, 79 పోలింగ్ బూతులు ఉంటే 78 బూతులలో మేయార్టీ ఇచ్చింది తెలియదా మీకు? ఈ విషయం తెలియదా? ఏనాడన్నా జగిత్యాల పట్టణ ప్రజల యొక్క సౌకర్యాల కోసం మీరు ఏమైనా పనిచేసిరా? రైతు బజార్ని ఎప్పుడన్నా తెరిపించి ప్రజలకు సౌకర్యం కలిగించే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? గడియారాన్ని మరమ్మతుకు కేవలంగా చూపెట్టి మధ్యలో డబ్బులు ఎత్తుకొని పక్కకు పెట్టలేదా? ఇలా టౌన్ హాల్ని అరేకమా చేస్తారా మీరు? ఏదైనా నా పార్కులు సుందరీకరణ చేయాలని ఒక ఆలోచన ఉందా? ఈ జగిత్యాల పట్టణ ప్రజలకు ఒక జిమ్లు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉందా? ఏది లేదు. అయినా కానీ మేము ఏనాడు కూడా మీరు ధర్నాలు చేసినా కానీ మొన్న నిన్నాక మొన్న మీరు మూతులకు బట్ట కట్టుకొని ధర్నాలు చేస్తాం, మేము ఏమనిలే. కానీ కావాలని ఇవాళ మీరు అందరు కలిసికట్టుగా చీపీరు పట్టుకొని ఒక ముఖ్యమంత్రి కానీ గౌరవం లేకుండా మీరు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. మేము ఇవాళ పోలీస్ స్టేషన్లో ఒకటే చెప్పినాం సార్, ఖచ్చితంగా సార్ జరిగిన విషయం మాత్రం ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఇది అసభ్యకరమైన పదజాలలు వాడినరు, వీళ్ళు అవమానకరమైన మాటలు మాట్లాడినరు. మరి వీళ్ళ లోపల మార్పు రావాలి. ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇటువంటి అనాగరిక చేష్టలు పునరావృతం కావద్దని మేము ఇలా సీఏ గారికి మేము వీరి మీద చర్య తీసుకోవాలని ఇవ్వడం జరిగింది. ఇది వీళ్ళు నిన్న చేసిన వీళ్ళ తప్పుదనానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇకనైనా కళ్ళు తెరిచి ఒక మానవత్వంతో ఈ ప్రజాస్వామ్యంలోగా నాయకత్వ లక్షణాలు ఉన్న విధంగా మీరు మాట్లాడాలి తప్ప మరి ఇక ముందు ఇట్లాంటి మాటలు మానుకోవాలని నేను ఈ మీడియా ద్వారా ప్రజల ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా చీకొట్టినా కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కూడా ఇంత కూడా చెల్లడం లేదు. ఇవాళ
కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరుతుందామని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మేము చేరుతున్నామని చెప్పన్నారు. ఇలా ఈ చేరికలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పని మేము అడుగుతున్నాం. గతంలో 2004 సంవత్సరం లోపల మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆనాడు 10 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మరి 8 మంది ఎమ్మెల్యేలను ఆనాడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదని చెప్పని ఒకసారి మీరు వెనక్కి తిరిగి పరిశీలించాలని చెప్పని జగిత్యాల ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి ఆనాడు కాశీపడి లింగయ్యను, మందాడి సత్యనారాయణ రెడ్డిని, దుగ్గ్యాల శ్రీనివాసరావును, అరవింద్ రెడ్డి గారిని, తూర్పు జయప్రకాష్ రెడ్డి మరికొంతమందిని కూడా ఆనాడు చేర్చుకొని అప్పుడు గతంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈటల రాజేంద్ర గారిని పట్టుమంది 10 మంది మీ ఎమ్మెల్యేలు లేరు రాజేంద్ర, ఇది మీ మెదడు మోకాళ్ళ పెట్టుకుంటారా అని చెప్పని ఆనాడు అసెంబ్లీలో హేళన చేసిరు. ఈనాడు ప్రజలు మీ యొక్క పరిస్థితులను గమనించి మీ యొక్క నాయకత్వ లక్షణాలను చీకొట్టి ఇలా తెలంగాణలో మొత్తం చీపిరి పట్టి కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపడేసారు. ఇది గమనించుకోవాలి మీరు. ప్రజలల్లో మేము ఏ విధంగా దూరం అయిపోయినాము, మరి ప్రజలకు ఏ విధంగా మేము దగ్గర కావాలి, ప్రజలతో ఏ విధంగా మనం మంచి పనులు చేయాలని చెప్పని ఆలోచించాలే తప్ప ఇలాంటి నిరసనలు చేసి ప్రజలకు ఇంకా దూరం కావద్దని చెప్పని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడైనా మీరు కళ్ళు తెరిచి మంచిగా పరిపాలన లోపల దిశగా ఆలోచించాలని చెప్పని భగవంతుడు కూడా ఇలా మంచి ఆలోచనలు కలిగించాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. మొన్న జరిగినటువంటి ధర్నా లోపల రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేరిండ్రు. 2/3 మెజార్టీ ఉంది వాళ్ళకు కాబట్టి తీసుకోవడం జరిగింది. అది ఏదైనా ఉంటే వాళ్ళు స్పీకర్కు కంప్లైంట్ చేశారు. స్పీకర్ గారు కూడా దాన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత కూడా వీళ్ళు హైకోర్టులో కేసు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇట్లా అనవసరంగా ధర్నాలు చేసి ముఖ్యమంత్రి గారిని విమర్శించడం మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుంది మా అందరికీ. ఇందు లోపల చాలామంది ఎడ్యుకేటెడ్సే ఉన్నారు వాళ్ళ కాంగ్రెస్ లోపల, వాళ్ళకు కూడా కొంచెం ఉన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏంటిది అసలు సమస్య ఏందన్నది, మీరు చేసే పనులు బాగలేకనే కదా టీఆర్ఎస్కి వచ్చింది. ఎవరైనా కానీ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్ని పనులు చేసిండ్రు, వారి యొక్క సేవలను గుర్తించి మళ్ళీ సెకండ్ టైం కూడా గెలిపించారు. మాకు ఈ అవకాశం అన్ని ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు ఎవరైనా కానీ. మొన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు ఏంటంటే మీకు ఏదైనా ఉంటే కోర్టు లోపల చూసుకోండి, అనవసరంగా ఇట్లాంటి చేయడం తప్పు అని చెప్పి చెప్పారు. మేము ఒకటే మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారిని చీపిరితో కొడతా అన్న వర్డ్స్ మాత్రం చాలా తప్పు, అది చాలా బాధాకరము. జగిత్యాల ప్రజలను కూడా అవమానించినట్టే ఇది మేము తెలియజేస్తున్నాం వాళ్ళకు. ఇకనైనా బుద్ధిగా మెసుకోండి, అదే చీపిళ్లతోని మీరు అవినీతిని ఊడ్చండి. మొత్తం అవినీతిమయం చేశారు మున్సిపల్ను, మొత్తం చెత్తా చెదరం కాదు అవినీతితో నింపేశారు. మీరు మొత్తం వార్డ్స్ తీసుకుంటే ఎక్కడైనా కానీ పనులు కానీ ఏ విషయం లోపల కానీ మీరు ఎన్ని విధాలు చేసారో ఆ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, మంచిగా ఉండండి, ప్రతిపక్షంగా ఉండి మీ యొక్క సేవలు ప్రజలకు ఇవ్వండి. అంతే తప్ప వేరే ఇట్లాంటి మాట్లాడడం భావ్యం కాదు. సంజయ్ డాక్టర్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కవితక్కను కానీ విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.